తెలుగు శ్రోతులకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఎవరికెవరు. రచించిన వారు మాతిరాజు నిర్మల గారు. కథ విందాము. టైం చూసి ఉలిక్కిపడ్డాను. బాబీ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడి కోసం గబగబా సేమ్యా ఉప్మా చేశాను. ఉప్మా చేయడం పూర్తవుతూ ఉండగానే బాబీ వచ్చాడు. వాడొస్తూనే పుస్తకాల బ్యాగ్ గది మధ్యలోకి, బూట్లు ఒక మూలకి, సాక్స్ ఇంకో మూలకి విసిరేసి కాళ్లన్నా కడుక్కోకుండా మంచం మీదకు ఒక్క ఎగురెగిరి దానిమీద దొర్లసాగాడు. శుభ్రతకి ఎంతో ప్రాధాన్యమిచ్చే నేను వాడిని అలా చూస్తూ ఉంటే విపరీతమైన కోపమొచ్చింది. కోపాన్ని అదిమి పెట్టుకుని, బాబీ కాళ్ళు కడుక్కునిరా, టిఫిన్ తిందుగాని అన్నాను. నేనిప్పుడు కాళ్ళు కడుక్కోను, టిఫిన్ తీసుకురా అన్నాడు. వాడి పొగరు మొత్తానికి నా కోపం ఇంకా పెరిగినా సహనాన్ని కోల్పోకుండా, బాబీ నువ్వు చాలా మంచివాడివిరా, కాళ్ళు కడుక్కురమ్మా, నీకిష్టమైన సేమ్యా ఉప్మా చేశాను, టిఫిన్ చల్లారిపోతుంది అన్నారు. కాళ్ళు కడుక్కోకపోతే నేను చెడ్డాడినా, ఈ టిఫిన్ ఏమీ నాకు అక్కర్లేదు కోపంగా అన్నాడు బాబీ. అమ్మో, వీడు నన్ను తిట్టించేటట్టున్నాడు అనుకుని గబగబా ఉప్మా ప్లేట్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళాను. ప్లేటు ముందుకి జాపుతూ, టిఫిన్ తిను బాబీ అన్నాను. నాకేం అక్కర్లేదన్నానుగా అంటూ ప్లేటు విసిరికొట్టాడు వాడు. ప్లేటు పైకెగిరి ఒక మూలకెళ్ళి పడింది. గది మొత్తం సేమ్యా శుద్ధలతో అతుక్కుంది. వాడి పెంకితనానికి నా సహనం నశించింది. నా స్థితి ఏమిటో నేను మరచి, బాబీ నువ్వింకా పసివాడివా, పెద్దవుతున్నావు, మంచి చెడు ఆలోచించే జ్ఞానం లేనివాడివి కావు, మంచి అలవాట్లు ఎటూ లేవు, మంచి బుద్ధి కూడా లేకుండా చేసుకోకు, కళ్ళు బైర్లు కమ్మేలా నా చెంప చళ్ళు మంది, నేను తేరుకుని చూసేసరికి ఎదురుగా ఉగ్రరూపంతో మా అత్తగారు, గొడ్డుమోతు దానివి, నీకేం తెలుసే పిల్లల పెంపకం, ఇంకొకసారి బాబీనేమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ బాబీ వైపు తిరిగి, రాకన్నా నీకు నేను డబ్బులిస్తాను, బయటికెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కొని తిను అంటూ బాబీని పిలిచింది. వాడు నా వైపు హేళనగా చూస్తూ అత్తయ్య గారి వెంట వెళ్ళిపోయాడు. నేను నిలుచున్న చోటే కూలపడిపోయాను. అత్తగారి మాటలు గుండెల్లో వాడిగా పొడుస్తున్నట్లు అనిపించింది. నేను గొడ్డుమొద్దన్నా, అలా కావడానికి కారణం తన కొడుకు కాదా, నాతో పెళ్లి నిశ్చయం అవ్వగానే నేను తల్లినైతే బాబీని సరిగ్గా చూడనని ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారే, మరి నేను తల్లిని కాలేనని తెప్పటం ఎందుకు? బాబీ విషయంలో ప్రతి చిన్న సంఘటనను పెద్దది చేసి ఇల్లు నరకంగా మారుస్తూ ఉంటే రోజురోజుకి జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. నా జీవితంతో సుఖమంటే చావేనేమో. మీనా, వంట చేసేది ఉందా లేదా? అత్తగారి అర్పుకి ఈ లోకంలోకొచ్చాను. గబగబా గది శుభ్రం చేసి వంటగదిలోకి నడిచాను. అర్ధరాత్రి అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. నేనొక్కదాన్నే కొరివి దెయ్యంలా మెలకువతో ఉన్నాను. మానసికంగా అశాంతి రోజురోజుకి పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. అసలు మాలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ప్రశ్నిస్తే జవాబు దొరకదు. ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదా అనుకుంటే చాలా ఉంది అనుకోవచ్చు. వంట చేయడంలో స్వేచ్ఛ ఉంది, బట్టలు ఉతకడంలో స్వేచ్ఛ ఉంది, బజారు వెళ్ళి కూరలు వెచ్చాలు తేవడంలో స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మొదటి భార్యకు ఇవేవి సరిగ్గా తెలియవు కాబట్టి. నా చీరలు నేను కొనుక్కోవటంలో నాకు స్వేచ్ఛ లేదు, కానీ నాకు ఆ విషయం తెలియకూడదన్నట్లు, నా మీద అభిమానం కనబరుస్తున్నట్లు తానే కొనుక్కొస్తారు. అక్కడున్న వాటిలో బాగా నాసిరకం చూసి నా పుట్టింటి నుండి ఎవరైనా వస్తే, ఎందుకండి అంత దూరం నుండి రావడం, మీరు మీనాని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు కబురు చేయండి, నేనే తీసుకొస్తాను అనేవారు. దాంతో మా వాళ్ళు రావడం మానేశారు. అంతా రెండో పెళ్లి చేసుకున్నవారు రెండో భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంటారు, కానీ నా విషయంలో మాత్రం అది తప్పని తీరింది. ఆయన మొదటి భార్య బాగా ఆస్తిపరురాలు. ఒక పెళ్లిలో ఈయన్ని చూశారట, అందంగా ఉండే ఈయన్ని ఇష్టపడ్డారు. ఆ పెళ్లిలోనే రెండు కుటుంబాల వాళ్ళు ఓకే అనుకున్నారు. ఎంత స్పీడ్గా వాళ్ల పెళ్లి జరిగిందో అంతే స్పీడ్గా ఆమె జీవితం ముగిసింది. పెళ్ళవ్వడం, బాబీ పుట్టడం, వాడికి ఆరేళ్ళొచ్చేసరికి ఆవిడకి హై ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆవిడ గుర్తుకొస్తే ఈరోజుకి నా మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. చాలా చిన్న వయసులోనే ఆమెకు నూరెళ్ళు నిండాయి కదా అని. బాబీని చూస్తే నాకు ఎంతో జాలి, తల్లి ప్రేమని శాంతం అనుభవించలేకపోయాడు అని. బాబీని వాళ్ల అమ్మమ్మ తాతయ్యలు
పెంచుకోవాలి అనుకున్నా ఈయన ఇష్టపడలేదు. నా కొడుకు నా దగ్గరే ఉండాలంటూ అదంతా తన కూతురు మనవడి మీద ప్రేమని అనుకున్నారు. కానీ మనవడి పేరునున్న ఆస్తి మీద ప్రేమని తెలుసుకోలేకపోయారు. నాతో పెళ్లి నిశ్చయమైన తర్వాత ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే తన మనవడు ఎంత అదృష్టవంతుడు అని మురిసిపోయారే కాని తమ కూతురులాంటి ఇంకో ఆడపిల్ల జీవితంలో ఏం కోల్పోతుందో ఆలోచించలేకపోయారు. కట్నం ఇవ్వలేక మా వాళ్ళు ఈయన్ని నన్ను కట్టపెడితే జీతం ఇవ్వక్కర్లేని పని మనిషి తమకు దొరికినట్లుగా వీళ్లు భావిస్తున్నారు. బావి తల్లి స్థానంలోకి నేనొచ్చినా అమ్మ అని పిలిపించుకోలేకపోయాను. కనీసం పిన్ని అన్న పిలుపుకు కూడా నేను నోచుకోలేదు. సవతి తల్లి అంటే సరిగ్గా చూడదనే భావం వీళ్ళందరి మనస్సుల్లో ఉండటమే కాకుండా బాబీ మనసులోనూ ఆ భావం కలిగేటట్టు చేశారు. ఫలితం బాబీకి నాకు మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుందే కానీ తరగటం లేదు. ఇక ఈయనతో నా జీవితం ఒక ప్రశ్నార్థకమే. భార్యామణి ఉద్యోగంలా ఉందే కానీ ఇది నా ఇల్లు, నా సంసారం అని అనిపించదు. ఈయనకు నేను మొదటి భార్యని కాకపోవచ్చు. నన్ను చేసుకున్నంత మాత్రాన నేను ఆవిడ స్థానంలోకి రాలేనని తెలుసు. నా సమక్షం తన మొదటి భార్యని గుర్తుకు తెస్తూ ఆమె జ్ఞాపకాలు బాధపడతాయని తెలుసు. అందుకే నేను ఎంతో అణుకువతోనూ సహనంతోనూ అన్ని వేళలా ఎంతో జాగ్రత్తగానూ ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేనేమి కొత్తగా పెళ్లైన అమ్మాయిల్లా భర్తతో సినిమాలకు షికార్లకు వెళ్లాలని అనుకోవడం లేదు. ఆయన నుంచి ఒక చిన్న పలకరింపు కోసం ఎదురుచూస్తున్నాను. పెళ్లి కానంత వరకు ఆయన నాకు అపరిచితుడు, నేను ఆయనకంతే. పెళ్లి అనే బంధంతో ఇద్దరు అపరిచితులు కలిసి చేసే జీవన పయనం ఇలాగే నా సాగేది. ఆరోగ్యం బాలేక పడుకుంటే నుదుటి మీద చెయ్యి వేసి మీను ఒంట్లో బాలేదా, ఏవైనా టాబ్లెట్ తీసుకురానా అని అడుగుతారేమోనని ఆశపడతాను. నేను బాబీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. అమ్మ చేతి గోరుముద్ర తింటూ అమ్మ గుండెల్లో ఆదమరిచి నిద్రపోయే వయసులో ఆ అమ్మవాడికి దూరం అవ్వటం మనస్సును ఎంతో కలిచివేస్తుంది. తల్లయ్యే అవకాశం లేని నేను మాతృత్వం కోసం ఎంతగా అలమటిస్తున్నానో వాడికి ఎలా తెలపను. ఆయనకు నేను భార్యలాంటి దాన్ని, బాబీకి తల్లిలాంటి దాన్ని. మా బంధాలు ఇంతవరకే, ఎవరికి ఎవరో ఏమీ కాము. మా ముగ్గురిని విభజించు పాలించులాగా చేస్తారు బాబీ అమ్మమ్మ నాయనమ్మలు. ఇందులో వారి తప్పు కన్నా స్వార్థమే కనబడుతుంది. తన కూతురు కొడుకును కొత్తగా వచ్చిన ఆమె సరిగ్గా చూడదని భయం బాబీ అమ్మమ్మకుంటే, కొడుకు కొత్త పెళ్ళాంపై ప్రేమను పెంచుకుంటే, ఇద్దరూ కలిసి బాబీని సరిగ్గా చూడకపోతే వాడి అమ్మమ్మ తాతయ్యను తీసుకుపోతారేమో అనే భయంతో నాయనమ్మ. మనుషుల కన్నా మనస్సుల కన్నా డబ్బే ముఖ్యమనుకునే వీళ్లకు క్షణికమైన ఈ జీవితం ఎంత విలువైనదో ఎలా తెలుస్తుంది. నేను నా వాళ్ళు అనుకునే నేను వీళ్ల ప్రేమ కోసం ఎంతగా అలమటిస్తున్నానో ఎలా తెలపను. బాబీ ఈరోజు చిన్నవాడే కావచ్చు, కానీ పెద్దయిన తర్వాత వీళ్లకు తన మీద కన్నా తన డబ్బు మీదే ప్రేమ ఎక్కువని తెలుసుకున్న రోజు వీళ్ల పెంపకంలో పెరిగే తను కూడా ఆ డబ్బు మీదే ప్రేమను పెంచుకొని వీళ్లను నిర్లక్ష్యం చేసిన రోజు ఈయన మానసిక స్థితి ఏమవుతుందో ఆలోచిస్తూ ఉంటేనే భయమేస్తోంది. మీనా లేచావా? అత్తయ్య గారి పిలుపుతో గడియారం వంక చూశాను. నా దినచర్యను మొదలుపెట్టాలి. ఈరోజు ఎలాంటి ఉపద్రవం ఎదుర్కోవాలో అనుకుంటూ లేచాను. ఒకరికొకరు అనుకోవడంలో మాధుర్యం, ఎవరికెవరు అనుకోవటంలోని నిర్లిప్తత, ఇదే నా జీవితం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.